శిఖర్జీ ప్రస్తుతం మొత్తం మీద అయితే వర్షాలు లేక రైతులైతే ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తమైన వాతావరణ శాఖ పరవారం రోజుల్లో వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా వర్షాలు కురవలేదు అయితే ఇంత ముందు వర్షాలు వస్తాయి వాతావరణ సూచన మేరకు రైతులైతే విత్తనాలు నాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది అదే కొన్ని చోట్ల విత్తనాలు మలిచి కూడా వెండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి రైతులు కూడా ఆకాశం వైపు వర్షం కోసం చూస్తున్నారు అయితే ప్రస్తుతం మనం జోలామా గద్వాల జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్నాం ఆ గ్రామంకి సంబంధించిన రైతులైతే వాళ్ళ మొత్తం వాళ్ళ ఎదుల బండ్లతో పాటు కృష్ణానదికి వెళ్ళి కృష్ణానదికి వెళ్ళి కృష్ణానదికి పూజ చేసుకున్న అనంతరం ప్రస్తుతం మనం గద్వాల జిల్లా కేంద్రంలోని దదరపల్లి గ్రామంలో ఉన్నాం ఈ దదరపల్లి గ్రామ ప్రజలంతా కూడా రైతులతో కలిసి కౌన్సిలర్తో కలిసి కూడా మొత్తం వర్షం రావాలని చెప్పేసి కృష్ణానదిలో దేవునికి అదే అదేవిధంగా మళ్ళీ గ్రామానికి వచ్చి శివునికి ప్రత్యేక పూజలు చేసే కార్యక్రమం ఇక్కడ చేపట్టారు ప్రస్తుతం మనతో పాటు ఈ వార్డు కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్ దౌలు ఉన్నారు వారితో వారిని అడిగి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తీసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు ఈ వర్షాలు కురవల్ల రైతులు చాలా దినవసరం ఉన్న పరిస్థితి కానీ ఏ ఇప్పుడు ఈ వర్షాలు లేటు కావడం వల్ల ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పుష్కలంగా కురిస్తే టయానికి వస్తే పెద్దగా ఏముండదు రైతులు ఎవరు పండ్ల వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు వర్షం కోసం రైతులు అందరూ కూడా ఎదురుచూపులతో ఉండరు కాబట్టి ఇది లేట్ అయినందువలన ఆనవాయితీగా వస్తుంది ఇది వర్షాలు లేట్ అయితే పోయి ఏటికి పోయి దౌదర్పల్లి నుంచి బండ్లు కట్టుకొని పోయి నీళ్ళు తీసుకొచ్చి ఆయనే స్వామికి మన అభిషేకం చేసి భజన చేసి రాత్రి అంతా జాగరణ చేసే ఒక ఆనవైతే మా దౌదరిపల్లికి అయితే ఉంది అది ఈరోజు ఈసారి మళ్ళీ లేట్ అయినందు వలన అది మళ్ళీ ఇప్పుడు కఠినంగా కొనసాగించి మా రైతులంతా కూడా ఇది ఒక పండగ ఉత్సవంగా చేసుకునికే అందరూ ముందరికి పోతున్నారు ఈరోజు ఏటికి అయితే ఈ కార్యక్రమంలో ఎంతమంది రైతులు అదే ఎన్ని ఎంత ఎంతమంది ఎద్దుల బండ్లు కూడా చాలా కనిపిస్తున్నాయి అయితే ఎంతమంది పాల్గొన్నారు ఎదుల ఎద్దుల బండ్లు వచ్చేసి ఈరోజు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై పనుల దాకా పోతున్నారు మా రైతులంతా కూడా ఈరోజు అదే ఓవర్ రెండు వందల మంది దాకా కూడా ఈరోజు ఏటికి పోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఇక్కడే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇట్లా లేట్ అయిన అయినప్పుడల్లా ఇట్లే పోతున్నారు అది మళ్ళీ అనవతిగా తీసుకొని మళ్ళీ వెళ్తున్నారు మా రైతులంతా కూడా సరే అయితే ఒకే ఇక మళ్ళీ నిర్వాహకుడు రాము కూడా ఉన్నాడు ఇక్కడ రాము చెప్పలేదు ఇప్పుడు రైతులంతా తీసుకుపోయి ఏమేమి కార్యక్రమాలు అక్కడ చేస్తారు దోదరపల్లి ఆంజనేయస్వామి నుండి కృష్ణానది ఆంజనేయ స్వామి నుండి దోదరపల్లి ఆంజనేయ స్వామి వరకు ఇరవై ఐదు ఎద్దుల బండ్ల నుండి ముప్పై ఎద్దుల బండ్ల దాకా భార్య భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ అఖంఠ భజన కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రోని కార్తీ ముగశశిల కార్తీ కారతలు అన్నీ పోయినవి వేసిన మొక్కలు కూడా నడవడం మొలచడం లేదున్నందువలన ఈ భజన కార్యక్రమాలు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాం దోదరపల్లి ఏడోవాడ నుండి అదే మా విష్ణుబిర్యాదవలన్న ఏడోవాడ ఆధ్వర్యంలో ఈ భజన కార్యక్రమాలు కూడా ఈ రోజు సాయంత్రము ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు అఖం భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది వర్షం కురవాలని భగవంతును కోరుకుంటున్నాం అయితే ఇంకోటి కృష్ణానది పక్కన కూడా ఇది రైతులను ఇప్పుడు మార్నింగ్ ఉదయం నుంచి చూసుకో సాయంత్రం వరకు అక్కడ ఉండి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసారు ఎంతమంది రైతులు అక్కడ పాల్గొనే అవకాశం దాదాపుగా ముప్పై ఎద్దుల పండ్లు పోతున్నాము దాదాపుగా రెండు వందల యాభై నుండి మూడు వందల మంది దాకుండవు అక్కడ కాకపోతే మేము దాదాపుగా అంటే భోజనం ఏం చేసేదేం లేదు ఒంటిపూట భోజనంలో టిఫిన్ కావు ఏదైనా సరే చిన్న పిల్లలు ఉంటే టిఫిన్ పండ్ల పదార్థాలతో భజన చేసుకుంటూ రా వస్తున్నామని తెలియజేస్తున్నాం అయితే ఇది అయితే ఇంకొక నాయకుడు కూడా ఉన్నాడు టీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడు అయితే చెప్పు ఈ రైతులందరినీ కూడా మీరు గ్యాదర్ చేసి ఈ ఈ వర్షాలు అంటే ఓన్లీ దాదరపల్లి గ్రామం సంబంధించినదే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగదు అయితే వర్షాల వల్ల రైతులకు ఎలా నష్టాలు కరే అవకాశం సకాలంలో వర్షాలు కురవటం చాలా బాధాకరణం ఈ ఇంతవరకు దాదాపుగా ఒక క్రాపు పంట అనేది ఒక కొద్దిగా వచ్చేది అయితే అకాల వర్ష అకాల వర్షాలు కూడా గతంలో కురిసినా కూడా ఇప్పుడు లాభలేని పరిస్థితిలో రైతులకు ఉంది ఇప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్ రోహిణి కాంతి మురుగర్శిరా కాంతి వెళ్ళిపోయింది దీనివలన రైతులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు వర్షాలు కురవాలని వన వన దేవతలకు మరియు ఆంజనేయస్వామి దేవాలయం దోదరపల్లి నుంచి కృష్ణానది వరకు రైతులు ఆధ్వర్యంలో ఈరోజు మా ఊరు ఏడవార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో కూడా అందరం కూడా రైతు యొక్క సమక్షంలో యొక్క పూజా కార్యక్రమాలను అఖండ భజనాలు మరియు రాత్రి ఉదయం వరకు కూడా ఈ భజన కార్యక్రమాలు చేపడుతున్నాము దౌదరపల్లె వాసుల ఆధ్వర్యంలో అయితే అయితే ఇది వీళ్ళు అయితే మొత్తం మీద వర్షాలు కురవక రైతులైతే పలు అవస్థలు పడుతున్నారని చెప్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు లేని పరిస్థితి కనిపిస్తుంది అయితే మొలకలు వేసినప్పటికీ మొలకెత్తనా ఎండిపోతున్న మొలకలు కూడా అవన్నీ కూడా రైతులు సస్శామలంగా రావాలంటే రైతులు సంతోషంగా ఉండాలంటే వర్షాలు సకాలంలో కురవాలని చెప్పేసి అదేవిధంగా దౌదరపల్లి గ్రామంకి సంబంధించిన మేమే కాదు తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వారు ఈ ఎద్దుల యాత్రను అదేవిధంగా ఎద్దులమండల యాత్రను చేస్తూ ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్కడ భజనలు చేస్తూ వంటి కూడా భోజనం చేసి అక్కడ ప్రార్థనలు అయితే చేస్తారు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా సాయంత్రం నుంచి ఏడు గంటల నుంచి ఉదయం వరకు కూడా అఖండ భజన కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి తెలంగాణలో వర్షం కురగపోవడంతో రైతులు ఆందోళన చెందు వాళ్లకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది